ना आड़बिडल कोसम ఈ రోజు ఒక మహా శక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా ప్రతి ఒక మహిళ ఒక మక మహా శక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకు అప్ప చెప్పాలనే నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం ఇంటిలో ఇద్దరు ఉంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛను వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసు ఉండే నా ఆడ బిడ్డలకి ప్రతి ఒక్క ఆడ బిడ్డకి ఆడ బిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది మీ కష్టాలు నేను చూశాను చాలీ చాలన ఆదాయం పెరిగిన ఖర్చులు పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెలకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18000 వస్తుంది 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్ కు పంపిస్తా నెలవారీగా అదే మరిగా అన్ని మోసాలు చేసాడు ఇతను అమ్మవడి ఒక బూటకం ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తానడు మోసం చేసాడా లేదా అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు గాని ఆడబిడ్డలు గాని బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈ రోజు ఆమె ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒకరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా ఏమంటారు మీరు బాగుందా లేదా తల్లికి వందరం కింద ఈ 15000 ఇవ్వడమే కాకుండా స్థానిక సమస్తల్లో ఒకప్పుడు నేనే పెట్టాను ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళకు పోటీ కనర్హులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా తెలుగుదేశం వస్తాని ఏదైతే ఆ రోజు చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసేసి ఎంతమంది పిల్లలున్నా మీరు స్థానిక సమస్తల్లో పోటీ చేసే హక్కుని మీకు ఇప్పిస్తున్నా అది తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరిచేయడం కూడా మన బాధ్యత అదే ఈరోజు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా
మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు టీవీల్లో చూసే మా ఆడబిడ్డలు మీరు కూడా చప్పట్లు కొట్టండి అభినందించండి ఆశీర్వదించండి ఎన్టీఆర్ శత జయంతి ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా ఎంత తమ్ముళ్ళు ఎంత 3000 రూపాయలు ఇస్తా ఇస్తాను తెలుగుదేశం పార్టీ